హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జిఎన్ఎన్. ప్రేమించి పెళ్లాడాలనుకుంది, ఏమైందో ఏమో తెలియదు, కానీ పెళ్లి పీట లెక్కకు ముందే ప్రేమించిన వాడిని కాదనుకుంది, ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకుంది. సినిమాలనే ప్రేమిస్తున్నానంటూ ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా మారిపోయిన ఆ భామకి జలకిస్తున్నారు సౌత్ హీరోలు. అంతేకాదు, అమ్మడు హ్యాండ్ ఇచ్చిన వ్యక్తికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇంతకీ ఎవరు ఏంటి అన్న డీటెయిల్స్లోకి వెళ్తే, కన్నడ హీరో రక్షిత్ శెట్టి కూడా టాలీవుడ్ మార్కెట్పై కన్నేశాడు. అందుకే ఇక్కడ హీరోల మద్దతు కోరాడు. తన సినిమా అతడే శ్రీమన్ నారాయణకు నేచురల్ స్టార్ నాని సాయం కోరాడు. ఈ సినిమా ట్రైలర్ని నాని చేతుల మీదుగా విడుదల చేయించి పాజిటివ్ బజ్ వచ్చేలా చేసుకున్నాడు. ట్రైలర్ని చూసిన తెలుగు సినీ పెద్దలంతా రక్షిత్ నటనని అభినందించారు. ఇంతకీ ఎవరా రక్షిత్ అంటే, కన్నడ భామ రష్మిక మాజీ లవర్. కొద్ది నెలల క్రితం రక్షిత్ రష్మికల ఎంగేజ్మెంట్ రద్దయింది. అమ్మడే కారణం చెప్పకుండా ఈ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకోవడంతో కన్నడ నాట రక్షిత్ ఫ్యాన్స్ అమ్మడిపై గరంగరంగా ఉన్నారు. అందుకే సోషల్ మీడియాలో అమ్మడిని తెగ ట్రోల్ చేస్తుంటారు. చలో హిట్తో పాటు గీతా గోవిందం సక్సెస్తో రష్మిక టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదుగుతోంది. ఈ టైంలో పెళ్లి చేసుకుని సినీ కెరియర్ని పాడు చేసుకోవడం ఇష్టం లేకే రక్షిత్తో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందన్న టాక్ వినిపించింది. కిరాక్ పార్టీతో కన్నడ యూత్లో రక్షిత్ మంచి పేరు అందుకున్నాడు. ఇప్పుడు రష్మికతో పోటీగా తెలుగులో కూడా రాణించాలనుకుని తన సినిమాను ఇక్కడ విడుదల చేస్తున్నాడని సినీ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్లో నాని, తమిళంలో ధనుష్, రక్షిత్ సినిమాకి విడుదల విషయంలో అండగా నిలుస్తున్నారు. మరి చూడాలి, రక్షిత్ అతడే శ్రీమన్ నారాయణ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, నా పేరు సింగర్ ఎంఎల్ గాయత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్.